ముస్సాబాద్ పట్టణ కేంద్రంలో సర్వపల్లి రాధాకృష్ణ జయంతిని మండల విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో మరణించిన విశ్రాంతి ఉద్యోగులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్న సంఘం సభ్యులను శాల్వాలు పూల బాణాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, కేవలం టీచర్లంటేనే ఉపాధ్యాయులు కాదని, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉపాధ్యాయులతో సమానమని వెల్లడించారు. ఉద్యోగాలు విరమణ పొందిన తర్వాత కూడా ఉద్యోగులు పలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వలమెల రామచంద్రరెడ్డి, పెద్దూరు బాలయ్య, వడ్లకొండం చంద్రం, గరిపెల్లి అశోక్, కొండం మధుసూదన్ రెడ్డి, పిట్ల రాములు, లింగారావు, సత్య ప్రభాకర్ రెడ్డి, శంకర్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. లైఫ్ మెంబర్షిప్ ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళ పెన్షన్ సరిగ్గా సక్రమంగా రావడానికి కృషి చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఈ ఐ క్యాంప్ గురించి కూడా చెప్పడం జరిగింది. అందులో కొంతమంది పోయింది, ఇంకా కొంతమంది కూడా ఐ క్యాంపు నిర్వహించడానికి ఇక్కడ పెట్టినట్టు బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకెవరైనా మనకు పెన్షన్స్ కంటి మేము ఇబ్బంది లేకుండా మా దృష్టికి తీసుకొచ్చినట్టుంటే తప్పకుండా దాన్ని పరిష్కరించడానికి చెప్పడం జరిగింది అనమాట. ఆ విధంగా మరి ఇంకా ఏమైనా మరి ఉన్నట్టుంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టుంటే వాటిని సక్రమంగా నిర్వహించడానికి దానికి సాల్వ్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి మేము కోరుతున్నాం. సెప్టెంబర్ 5 యొక్క ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం, ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారతదేశానికే రాష్ట్రపతి అయిన సందర్భంగా అతని జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఉత్తమమైనటువంటి ఉద్యోగులను సెలెక్ట్ చేసి వారికి సన్మానం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం, ఇది చాలా మనకున్నటువంటి పండుగలలో చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ఈ ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఇంతకుముందు అశోక్ సార్ చెప్పినట్టు